ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారండి పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి. సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను, కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటానని మనవి చేస్తాను. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గణపూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు, మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి, నేను చెప్తున్న జరగబోయే సత్యం ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్పదు స్టేషన్ గణపూర్కు. ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నాను.